చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తిలో మాజీ సెబ్ చైర్మన్ మరియు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం చైర్మన్ పిఆర్ మోహన్ కు ఘనంగా నివాళులర్పించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పిఆర్ మోహన్ మృతి బాధాకరం. తెలుగుదేశం పార్టీ నిబద్ధత కలిగిన నేతను కోల్పోయింది. టీడీపీ సీనియర్ నేత శాప్ మాజీ చైర్మన్ పిఆర్ మోహన్ హంటన్ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. శ్రీకాళహస్తిలోని నివాసంలో గుండెపోటుతో మోహన్ మృతి చెందారన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ఆవిర్భావం నుంచి పార్టీకి మోహన్ చేసిన సేవలు వెలకట్టలేనివి. ఎన్టీఆర్ తో మోహన్ అనుబంధం మాటల్లో చెప్పలేనిది. ఒక నేతలా కాకుండా పార్టీ కార్యకర్తగా మోహన్ పనిచేశారు. ఎప్పుడూ హుషారుగా అందరితో కలివిడిగా ఉండేవారు. మోహన్ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు పూలమాల వేసి పిఆర్ మోహన్ కి సంతాప సభ తెలిపారు. సహచరుడు కోల్పోయాను. అయినా కూడా ఒకసారి నిమిత్తం మాత్రం ఈరోజు ఆయన మరణ వార్త, ఆయన మరణించిన విధానం చూస్తే ఇది ఏ విధంగా వర్ణించాలో మనకు అర్థం కాని పరిస్థితి. ఏదైనా జరిగినప్పుడు ఒకరోజు రోజు సిక్ అవ్వడం, లేకపోతే హాస్పిటల్లో చేరడం, తర్వాత చనిపోవడం, ఆల్ ఆఫ్ ఏ షడన్ నిద్ర లేస్తానని స్నానం చేసి ఇది మంచి మరణం. ఇది నిమిత్తం ఆయన చూపించిన చొరవ, పార్టీకి ఆయన చేసిన త్యాగం, పార్టీ కోసం రాత్రి పరుల్లో ఆయన పనిచేసిన విధానం, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కార్యకర్తకు ఆదర్శం కావాలి, ప్రతి ఒక్క నాయకుడికి ఆదర్శం కావాలి, కమిట్మెంట్. ఎన్టీ రామారావు గారు పార్టీ ఉన్నప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు ఎక్కడుంటే ఏ గ్రామానికి పోతే ఆ గ్రామానికి అక్కడే కొనుక్కొని పార్టీ కోసం నిరంతరం పనిచేశాడు. పార్టీ ఆఫీస్లో ఉండేవాడు. తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత, పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత కూడా అదే పందాలో నేను వస్తున్నాను. ఇంకోసం కానీ అదే మరిగా నా పాదయాత్రలో కానీ రోజంతా కూడా నాతో ఉండి నేను పడుకున్న తర్వాతనే ఆయన పడుకునేవాడు. పార్టీ ఆఫీసులు ఎల్లప్పుడూ కూడా నేను అక్కడికి పోయినప్పుడు ఆయన ఎప్పుడు అక్కడే ఉండేవాడు. ఏ ఫంక్షన్ జరిగినా ముందుగా ఆయన ఉండి ఆ ఫంక్షన్లో అరేంజ్మెంట్స్ ఎన్టీఆర్ వర్ధంతి వచ్చిన జయంతి వచ్చిన అన్నీ చేసేవాడు. మొన్న కూడా ఇక్కడ నేను కలిశాను. అది చివరి ఆ రోజు నేను కలిసినప్పుడు ఫ్యామిలీతో కూడా మాట్లాడాను, నేను ఈ యొక్క కరోనా అయిపోతాను, వస్తాను, మళ్ళీ ఆఫీస్లో ఉంటానంటే ఎవరు కూడా లేవు, నువ్వు కూడా రావద్దు కొన్ని రోజులు, నువ్వు కరోనా సమయంలో ఇక్కడే ఉండు అని చెప్పి నేను కూడా ఓదార్చాను.